కుంభకోణం జరిగింది. అది ఈఎస్ఐ కంటే కూడా పెద్ద స్కామ్ అని ఆరోపించారు డాక్టర్ వసంత్. గాంధీ ఆసుపత్రిలో అన్ని కుంభకోణాలే అన్నారు. సౌకర్యాలు కల్పించాలని అడిగినందుకే బ్లాక్ మెయిలర్ అన్న ముద్ర వేశారన్నారు. గాంధీలో లంచాలు ఇస్తేనే పోస్టింగ్స్ ఇస్తారన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు వసంత్. ఒక డాక్టరే ఉండి అంటే ఈ చర్య ఏంది? ఇది నేను వచ్చి నేను అది చేసుకుంటాను అంటే భయపెట్టిస్తున్నారా? హాస్పిటల్లో ఉన్నాం ఇంతకుముందు, నాకు తెలిసినంత మాత్రము ఇంతకుముందు కూడా ఇట్లనే ఈయన రెండుసార్లు వేరే వాళ్ళతోని వేరే ఇన్సిడెంట్లలో కూడా అక్కడ భయపెట్టించి నేను కెరోసిన్ పెట్టుకొని కాలబెట్టుకుంటాను అని చెప్పి కూడా భయపెట్టించి వాళ్ళతోని పనులు చేపించుకున్నాడు అన్నది కూడా ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నది. బ్లాక్ మెయిలర్ అయినా సారే పెద్ద బ్లాక్ మెయిలర్. ఒక పర్సన్ని పంపించాలనుకుంటే ఏం తప్పు ఉందో దాన్ని తీసి చూపించి పంపించాలి. అనవసరంగా ప్రతిదీ కూడా ఈ బ్లాక్ మెయిలర్ అంటే ఏందండి? ఇది కరెక్ట్ చర్య కాదు. ఏదన్నా అలిగేషన్స్ ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఆఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వండి. మీకు హాస్పిటల్లో ఆయన, నేను మీడియాలో ఆయన స్టేట్మెంట్స్ విన్నాను, అక్కడ హాస్పిటల్ అవుతున్నాయి, కొన్ని అవకతవకలు అవుతున్నాయని. మళ్ళీ ఇవన్నింటి మీద కంప్లైంట్స్ ఎందుకు ఇస్తలేరు మీరు? కంప్లైంట్స్ మీకు తెలిసినప్పుడు కూడా, తెలిసి ఉన్నప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా దాచిపెట్టుకొని వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా తప్పు పద్ధతి. అది మీకు తెలిసి ఉండి కంప్లైంట్స్ వచ్చినట్లుంటే యూ షుడ్ హావ్ గివెన్ కంప్లైంట్స్ టు ది గవర్నమెంట్, టు ది డైరెక్టర్. ఎవరికైనా ఇస్తే మేము ఆటోమేటిక్ చర్యలు తీసుకుంటాము. అటువంటివి ఇవ్వకుండా మీరు, నేను ఇవ్వాల మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు నువ్వు అటువంటి వచ్చి బయటికి చెప్పడం అన్న దాంట్లో దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. గాంధీలో చాలా స్కామ్లు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే హౌస్ అర్జెన్సీ స్కామ్ ఒకటి 4 కోట్ల 5 కోట్ల వరకు ఉంది, అది స్కామ్. అండ్ ఇంకొకటి ఏమో సెక్యూరిటీ శానిటేషన్ పైన ఉంది స్కామ్. ఇది ఇక్కడ గాంధీ అనేది కాదు, ఉస్మానియాలో కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది. మా ఆర్ఎం అనేది ఒక మాట మాట్లాడాడు, ఒకసారి మీడియాలో మాట్లాడిండా, ఏదైనా సమయం కేటాయించేమని చెప్పిండా, ఏం లేదు, వస్తాడు టైం పాస్ చేస్తాడు వెళ్ళిపోతాడు అనేది. సెక్యూరిటీ శానిటేషన్ అంతా అయినండి మొత్తం. అది పెద్ద కుంభకోణం, అది కూడా ఇప్పుడు గాంధీలో 1 కోటి రూపాయలు ఉంటుంది మంత్లీ, అంటే 12 కోట్లు, అంటే ఎంత ఉస్మానియా 12 కోట్లు మొత్తం. టీచింగ్ హాస్పిటల్ అన్నీ కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కూడా నీకు 100% అటెండెన్స్ ఉండదు. 100లో సరే పోనీ ఒక 4% తీసేయండి, 4-4 తీసేయండి, ఆ రోజు యాబ్సెంట్ ఏదో ఒక కారణాల వల్ల యాబ్సెంట్ అవుతారు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే 20 మంది యాబ్సెంట్, 30 మంది యాబ్సెంట్, సండే రోజు దానంగా 50 మంది యాబ్సెంట్. అది ఉంది లిస్ట్, అవన్నీ కూడా తీస్తే మీకు తెలుస్తుంది. ప్రతిదీ కూడా ఆర్ఎంఓలు చూసి సంతకం పెట్టాలి, అక్కడ కింద సంతకం పెట్టాలి. అవి ఉండవు. ఆర్ఎంఓలు ఎంత పర్సంటేజ్ పని చేస్తుందో చూపించాలి. ఆర్ఎంఓలు ఎక్కడ ఫ్లోర్లో ఇక్కడ ఫ్లోర్లో చేస్తున్నారో కంపల్సరీ ఆర్ఎంఓస్ సంతకం ఉండాలి. అది ఉండదు. ఆర్ఎంఓలు ఎంత పర్సంటేజ్ చేస్తున్నారు, ఈ పని చేసినందుకు నువ్వు 100%కి ఎంత ఇస్తున్నావు అనేది వాళ్ళు ఆర్ఎంఓ ఇస్తేనే వాళ్ళకి అంత పేమెంట్ ఇవ్వాలి, ఓవరాల్గా అది చేసి ఇవ్వాలి. అలా ఉండదు. ఓన్లీ సూపర్డెంట్, ఒక యాదిలాల్, ఇంకొక ఆర్ఎంఓ వాణి, వీళ్ళు ముగ్గురు కలిసేసి మొత్తం బిల్ రాసేస్తారు. వచ్చేసి 96% అనేది ఇచ్చేస్తారు. ఇక్కడ ఎవరికి అసౌకర్యం కలుగుతుంది? ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది, మాకు అక్కడ దుర్గంధంలో అక్కడ ఉండే పరిస్థితుల్లో ఘోరంగా బ్లడ్ కింద పడుతుంది. ఏదో ఆఫీసులంటేనేమో ఒక చెత్త పేపరు అది ఇది పడుతుంటాయి, కానీ మా దగ్గర అలా ఉండదు. వామిటింగ్ చేసుకుంటారు, బ్లడ్ పడుతుంది, అన్నీ పడతాయి, ఇన్ఫెక్టివ్ జోన్ మొత్తం అంతా. దాన్ని ఎప్పటికప్పుడు 2 గంటలకు ఒకసారి క్లీన్ చేయాలి, అది చేయరు. మీరు ఈ రోజు కూడా పోయాడు కానీ, ప్రతి సిస్టర్ని అడగండి, ప్రతి వార్డు పైన అడగండి ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారని. ఒక పొద్దున ఒకసారి క్లీన్ చేస్తారు, కథం ఒక పై అధికారులు ఎవరైనా వస్తే కథ మంచిగా క్లీన్ చేసి పెడతారు. అప్పటి వరకు అంత మొత్తం వాసన అంత దరిద్రంగా ఉంటుంది. కరోనా పాజిటివ్ వచ్చిందన్న దాని మీద ఈయనకి ఎటువంటి అది లేదండి. ఎందుకంటే కరోనాకు మేము ఏదైతే గవర్నమెంట్ నేషనల్ లెవెల్లో ఇచ్చిన అలర్ట్ ప్రకారము మనం కొన్ని హాస్పిటల్స్లలో ఐసోలేషన్ వార్డ్స్ క్రియేట్ చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. దానికి ఈయనకు ఎటువంటి సంబంధం ఉంది? ఒకవేళ ఆయన నేను కరోనా గురించి మాట్లాడినందుకు నేను చేస్తున్నానంటే నిజంగా కూడా దాని మీద కూడా చర్య తీసుకోవాలి. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్ అబౌట్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్, ఎందుకంటే యూఆర్ నాట్ ద నోడల్ ఆఫీసర్. దానికి ఒక డెసిగ్నేటెడ్ నోడల్ ఆఫీసర్ ఉన్నాడు ఒక హాస్పిటల్లో, ఆ పర్టికులర్ నోడల్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడతాడు. తర్వాత అవసరం ఉంటే మేము ఏమనుంటే మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. సో ఈయనకు అటువంటి అసలు ఈ పర్టికులర్ ఇష్యూలో మాట్లాడే ఎటువంటి రైట్ కూడా లేదు. పాజిటివ్ చేయకుండా పాజిటివ్ అని చెప్పాడు ఓ సూపరింటెండెంట్ ఆఫ్ గాంధీ హాస్పిటల్. నేను చెప్పానా? నేను చెప్పలేదు. ఆయన చెప్పి వార్తల్లో పెట్టించాడు. ఇప్పుడు ఈరోజు ప్రభాకర్ రెడ్డి కరోనాకి వసంతకి సంబంధం లేదని చెప్పారు, అంటే నోడల్ ఆఫీసర్ చెప్పారు. ఆయన ప్రతి దాంట్లో ఎక్కడ ఉన్నాయని కూడా నేను అక్కడ ఉన్నాను, ఆయనే చెప్పారు. ఈరోజు ఈ అధికారం ఈ విధంగా చెప్తాడు, ఆ అధికారం బ్లాక్ మెయిలర్ అని చెప్తాడు. ఏందండి బ్లాక్ మెయిలర్ అంటే? ఏంటంటే క్వశ్చన్ అడిగితే బ్లాక్ మెయిలరా? ఈ సమస్యలోనే దాని మీద అడిగితే బ్లాక్ మెయిలరా? ఇప్పుడు ఆయనకు క్రెడిబిలిటీ లేని మనిషి అటువంటి వాడు నోటికి వచ్చింది మాట్లాడితే దానికి వాల్యూ లేదు.
ఆయన అక్కడ ఉండి మళ్ళీ అక్కడ అటువంటి ఇన్సిడెంట్లు అయితే ఇన్ని రోజులు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడు? ఇవాళ ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి దొరికిన వాళ్ళ మీద వేస్తాడా? ఐ విల్ టేక్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ హిమ్ ఫర్ టాకింగ్ నాన్ సెన్స్ ఆన్ ది డిఎంఈ. ఓ వ్యవస్థలో పనిచేస్తున్నాము, పనిచేసేటప్పుడు ఎదుటి వాళ్ళ బ్రెయిన్లో ఏముందో నాకు తెలియదు. వాళ్ళు నా మీద ఈర్ష్యగా ఉందా కోపంగా ఉన్నారా అనేది నేను పట్టించుకోను. కోపంగా ఉన్నా మిత్రునిగానే వెళ్ళిపోతాను తప్ప, నాకు శత్రువు అయినా సరే మిత్రునిగా వెళ్తాను తప్ప, వాళ్ళ మీద ఎటువంటి కక్ష రూపంలో కానీ ఏ విధంగా కూడా నాకు అటువంటి అది ఉండదు. ఇది వాస్తవాలు ఏంది, వాస్తవమా అవాస్తవమా, వాస్తవం ఉన్నదా లేదా దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను తప్ప ఈ ఎవరి మీద నాకు ఒక కోపం ఉండదు. ఒక ఈరోజు ఒక ఎలిగేషన్ తప్పుడు ఎలిగేషన్ చేశారనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను తప్ప నేను ఏదో అనేది కాదు. ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడండి, ప్రమోషన్లు అయితే లేవని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఇవాళ ప్రమోషన్లు ఇస్తామంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు, ఐ హావ్ కంప్లీటెడ్ ఆల్ ద ప్రమోషన్స్ టిల్ నౌ, మా దగ్గర దట్ ఈస్ ద స్టేటస్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ లాస్ట్ 2.5 ఇయర్స్లో వీ హావ్ గివెన్ ప్రమోషన్స్, దెర్ ఈస్ నో ఎలిజిబుల్ క్యాండిడేట్ నౌ. ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నెక్స్ట్ ప్యానల్ ఇయర్లోనే వస్తారు. ఆయన చేయడం అది ఒక్కటి చాలు నిదర్శనం. ఆయన చెప్పిన దానికి ఎక్కడున్నారు ప్రమోషన్స్, ఎక్కడ డ్యూ ఉన్నాయి ప్రమోషన్స్? ఒక్కటి కూడా లేదు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద. అండ్ అన్నీ కూడా మనం ట్రాన్స్పరెంట్గా కౌన్సిలింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా త్రూ కౌన్సిలింగ్ ఇచ్చాం, ఓపెన్ కౌన్సిలింగ్లో ఇచ్చాం మనం. అందులో ట్రాన్స్పరెన్సీతో మనం చేస్తున్నప్పుడు అందులో అవకతవకలు అయ్యే ఆస్కారం ఎక్కడుంటుంది? నాకు ఇంతకుముందు కూడా పోస్టింగ్స్లో చాలాసార్లు తింపారు. తింపిన తర్వాత నేను లోక ఫస్ట్ ఆర్టీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టాను. అది కూడా కాపీ, ఆఫీస్ కాపీ ఉంటుంది, అక్కడ ఒకసారి చూడండి. మీరు డిఎంఈ ఆఫీస్కి వెళ్ళండి, ఒకసారి డిఎంఈ ఆఫీస్ దగ్గర పోయి వసంత్ ఫైల్ తీయండి. ఆర్టీఏ కింద అడిగారు, ఒక పర్సన్ అడిగారు ఈ ఇద్దరికి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడిగారు. 2015లోనే అండి, 2014 నవంబర్ నుంచి చూడండి, ఆర్టీఏ కింద అడిగింది. వాళ్ళ దగ్గర ఒకటి అది ఉంది, వాళ్ళు తీస్తారు. నా దగ్గర కూడా కాపీ ఉండాలి, నేను కొద్దిగా అడగడం ఉండడం వల్ల తీయలేకపోతున్నాను. బట్ ఆర్టీఏ పెట్టిన తర్వాతనే నాకు 30th రోజు హడావుడిగా ఇచ్చారు. అంటే ఆర్టీఏ పెట్టేంత వరకు కూడా నువ్వు ఆగాల? ఒక డాక్టర్ సాటి డాక్టర్గా నాకు తొందరగా వేస్తే కనీసమన్నా బతుకుతాం కదా మేము. నేను అక్కడ కూడా రాసింది తెలుసా మీకు, మీరు ఒకసారి దాంట్లో చూసిరంటే, సార్ ఐ హ్యావ్ నో అదర్ ఎనీథింగ్, ఐ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ మై శాలరీ, మై ఫ్యామిలీస్ డిపెండెంట్ ఆన్ దిస్ మై శాలరీ, ఐ రిక్వెస్ట్ సార్ ఐ బేగ్ అని చెప్పేసి కూడా లెటర్ రాసాను. అది ఉందండి అక్కడ చూడండి, 4 నెలలు ఆపారండి. సరే నువ్వు డిహెచ్ గారు ఇక్కడికి ఇచ్చారు, ఆయన ఇవ్వకపోయా సార్ ఇవ్వకపోయినా మీ డిఎంఈ గారు ఇవ్వకపోయినా నువ్వు బాబు నాకు అవసరం లేదు నువ్వు పో అంటే నేను అక్కడ డిహెచ్ దగ్గర పోయి నేను వేరే పోస్టింగ్ తీసుకునేవాడిని. కానీ 4 నెలలు తిప్పాడు. ఆ తర్వాత నాకు చాలా మన బాధ అనిపించింది, సీదా తీసుకెళ్ళి నేను లోకాయుక్తలో కూడా పెట్టాను. అంటే ఒక పై అధికారిగా మీద పెట్టాను లోకాయుక్తలు, సార్ ఇట్లా నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని. అక్కడ 8 నెలల వరకు నాకు జీతం రాలేదు తెలుసా. ఇట్లా నోటికి వచ్చినాయి అని నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా పోతే దానికి ఏం లేదు. ఫర్ ఆల్ హిస్ యాక్షన్స్ హీ హాస్ టు ఫేస్ సీవియర్ కాన్సిక్వెన్సెస్. వన్ ఈస్ ఆల్ ది అలిగేషన్స్ రేజ్డ్ అగేన్స్ట్ హిమ్, వన్ ఫర్ హిస్ మిస్బిహేవియర్ విత్ ది సీనియర్ పీపుల్ దేర్, థర్డ్ ఫర్ టుడేస్ యాక్షన్. టుడేస్ యాక్షన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అలా బిహేవ్ చేయడం అన్నది ఈజ్ అన్పార్డనబుల్. స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ హిమ్. డిఎంఈ గారు ఇప్పుడు క్రిమినల్ కేసెస్ పెడతారంటున్నారు కదా, పెట్టమని చెప్పండి. నేను ఇప్పుడు బతికినా చచ్చిన మనిషిని, నన్ను చంపుతున్నారు బాబు అని చెప్పిన మనిషిని మళ్ళీ క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటండి? పెట్టమని చెప్పండి, ఐఎమ్ రెడీ. కేసుల కోసం ఎందుకు భయపడాలండి? ఇప్పుడు మనిషిగానే నేను పోరాటం చేస్తాను, మనిషికైనా పోరాటం చేస్తున్నా ఇన్ని రోజులు. ఇప్పుడు మా భార్య కూడా తను పాపం పీజీ అయిపోయింది, పోస్టింగ్ కోసం ఆయన వచ్చింది. నేను ఎవాజ్ ఆయన గాంధీ హాస్పిటల్, తనకు కూడా 4 నెలల వరకు ఇవ్వలేదండి. డబ్బులు కావాలి, ప్రతి డబ్బులు ఇస్తే దాకా కాదు. మళ్ళీ తను కూడా ఆర్టీఏ పెడితే ఆ పాపం ఆర్టీఏ తోటి మళ్ళీ ఇమీడియట్గా అక్కడ నియర్ బై ఇచ్చారు. అంటే దీంట్లో ఒక పై వాళ్ళు ఇంకా పై వాళ్ళు పోతే కదప్ప చేయరా? ఒక్క వ్యక్తి ఎన్నిసార్లు క్వశ్చన్ చేస్తున్నాను, ఒక్క వ్యక్తి ఈ విధంగా ప్రతిసారి ఒక ఏదో విధంగా పోతున్నాడు. కనీసం సమాజంలో ఈ విధంగా ఎత్తున్నది, ఈ మనిషికి ఈ విధంగా ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఆయన పోయినట్టు తప్పేముంది అనొచ్చు కదా. ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎందుకు? క్రిమినల్ కేసులు పెట్టడం అని ఆలోచన ఎందుకు రావాలి? అంతకుముందు కూడా డాక్టర్స్ ఎవరైతే లేరో అందరి మీద నేను మెమోస్ ఇవ్వమని ఆల్రెడీ నేను పంపించాను విత్ లిస్ట్ ఆఫ్ డాక్టర్స్. యూ కెన్ టేక్ కలెక్ట్ కాపీ ఫ్రమ్ హియర్, దర్ ఇస్ నో ఇష్యూ. ఒకవేళ ఆయన ఆర్టీఏలో తీసుకొని ఉంటే, మళ్ళీ ఆర్టీఏలు తీసుకుని ఉంటే అది ఎందుకు పంపించలేదండి మాకు యాక్షన్ తీసుకుంటానికి? మళ్ళీ ఇవాళ ఎందుకు చూపిస్తున్నాడు, ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టుకున్నాడు? అది అంటే
ఆయన యాటిట్యూడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హీ వాంట్స్ టు బ్లాక్మెయిల్ పీపుల్. ఒకవేళ నిజంగానే మంచి ఉద్దేశంతో ఆయన అటెండెన్స్ ఇట్లా ఆర్టీఐలో తీసుకొని అయితే ఉంటే అది దాని మీద కంప్లైంట్ పెట్టి మాకు ఏనుండే కదా, ఇప్పటివరకు రాలేదు. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే లాస్ట్ బ్యాచ్ హౌస్ సర్జన్సే కానీ సెక్యూరిటీ శానిటేషన్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో ప్లెయిన్ పేపర్గా శ్వేతపత్రం అంటారు కదా, నాకు అంత దాని గురించి తెలియదు కానీ ప్లెయిన్ పేపర్గా పెట్టండి, ముందు పెట్టండి. నేను కూడా వస్తాను, నేను ఆరోపణలు చేశాను కానీ నేను కూడా వస్తాను, నేను కూడా చూస్తాను. చూసిన తర్వాత మీరు కరెక్ట్ అయితే కాల్ మొక్తాను, నేను తప్పైతే చెప్పండి, ఏదైనా శిక్షకైనా రెడీ.